엄마? హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మనం తెలిసి తెలియక చేసే కొన్ని పొరపాట్ల గురించి తెలుసుకుందాం. ఇంట్లోని దేవుని గదిలో మనం నిత్య పూజలు చేస్తుంటాం. దేవునికి సంబంధించిన ఫోటోలను, ప్రతిమలను, అలాగే పూజా సామాగ్రిని ఇంట్లో పవిత్రమైన స్థానంలో పెట్టి నిత్య పూజలు చేస్తుంటాము. ఇక నిజానికి పూజగదిలో మనం చేసే కొన్ని కొన్ని ముఖ్యమైన కార్యాలు అన్నీ మనల్ని దేవునికి దగ్గర చేయటంలో ఉపయోగపడుతుంటాయి. అయితే వాటిలో దేవునికి నైవేద్యం పెట్టడం అనేది మరీ ముఖ్యమైన ప్రక్రియ. కానీ చాలామంది నైవేద్యం పెట్టే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తున్నాం. ఆ పొరపాట్లు ఏమిటో, వాటిని ఎలా సరిదిద్దుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మొదటగా మనం ప్రసాదం ఎప్పుడు కూడా పూజ ప్రారంభించేందుకు ముందుగానే పెట్టుకోవాలి. ఒకవేళ పూజ మొదలైన దీపారాధన చేయటానికి ముందే ప్రసాదాన్ని పెట్టుకుంటే మంచిది. ఇది ఖచ్చితంగా చెయ్యాలని కాదు, ఈ శాస్త్రం ఎందుకు పెట్టారంటే పూజ మధ్యలో నుంచి లేవకుండా నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తరువాత, అంటే పూజ పూర్తి అయిన తరువాతే పూజ చేసేవాళ్ళు ఆ స్థానం నుంచి లేవాలి అనే ఒక సంకల్పంతో ఇది పెట్టారు. ఇది కొంతమంది పాటిస్తారు, మరి కొంతమంది పాటించరు. ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా పూజ, అలాగే నైవేద్యానికి పెట్టిన ఆహార పదార్థాలను ముందుగానే దేవుని దగ్గర పెట్టడం మంచిది. ఇక ముఖ్యమైన విషయం, మనం తెలియక చేసే రెండో తప్పు ఏమిటంటే, చాలామంది ప్రసాదాన్ని పెట్టేటప్పుడు ప్లాస్టిక్ లేదా గ్లాసు పాత్రలలో లేదా మరో ఇతర పాత్రలలో పెడుతుంటారు. ఇలా ఎప్పుడూ చేయకూడదు. ఎప్పుడూ కూడా వెండి లేదా రాగి ఇలాంటి లోహపు పాత్రలలో మాత్రమే నైవేద్యాన్ని పెట్టాలి. ఒకవేళ వెండి లేదా రాగి పాత్రలు అందుబాటులో లేనప్పుడు అరటి ఆకులు తీసుకొని అందులో నైవేద్యం పెట్టుకోవచ్చు. అరటి ఆకులో నైవేద్యం పెట్టడం చాలా మంచిది. కొంతమంది తమలపాకులో కూడా నైవేద్యం పెడుతుంటారు. అది ఎప్పుడు అంటే, కొద్దిగా ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు తమలపాకులో కూడా నైవేద్యం పెట్టుకోవచ్చు. కానీ మనం ఏది వాడినప్పటికీ ప్లాస్టిక్, గ్లాస్ లాంటివి వాడకపోవటం మంచిది. మరి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, నైవేద్యం పెట్టే వ్యక్తికి కుడివైపున నైవేద్యం అనేది ఉండాలి. కుడివైపు నుంచే దేవునికి చూపిస్తుండాలి తప్ప ఎడమవైపు నుంచి కానీ మధ్యలో నుంచి కానీ నైవేద్యాన్ని చూపించకూడదు. మరీ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, చాలామంది హారతి ఇచ్చిన తరువాత నైవేద్యం పెడుతుంటారు. కానీ మొదటగా నైవేద్యం పెట్టి ఆ తరువాత హారతి ఇవ్వాలి. ఇది ఖచ్చితంగా పాటించవలసిన విషయం. ముందు హారతి తరువాత నైవేద్యం కనుక పెడితే పూజా ఫలితం అనేది దక్కదు. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, చాలామంది వేడి వేడి నైవేద్యాన్ని దేవునికి పెట్టేస్తుంటారు. అలా పెట్టడం మంచిది కాదు. దేవునికి ఎప్పుడూ కూడా చల్లార్చిన నైవేద్యాలను మాత్రమే పెట్టాలి, లేదా కొద్దిగా వెచ్చగా ఉన్నా పర్వాలేదు. కానీ మరి వేడి వేడి నైవేద్యాలను ప్రసాదంగా అస్సలు పెట్టకూడదు. అలాగే మధ్య మధ్యలో తమలపాకుతో కానీ పువ్వులతో కానీ ప్రసాదంపై నీరు చల్లుతూ ఉండాలి. చివరగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, పూజ పూర్తి అయిన తరువాత నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తరువాత, ఆ హారతి కొండెక్కిన తరువాతనే మనం ప్రసాదాన్ని స్వీకరించాలి.
అది ప్రసాదాన్ని 2 నిమిషాల పాటు మనం దేవుని గదిలో అలానే వదిలి ఆ తరువాత మాత్రమే మనం ప్రసాదాన్ని స్వీకరించాలి. నైవేద్యం విషయంలో మనం చేసే కొన్ని తప్పులు ఇలా ఉంటాయి. మరి వీటిని గమనించి సరిదిద్దుకుందాం. అయితే చాలామంది వీటిని మూఢనమ్మకం అని అనుకుంటారు. భక్తి అనేది నమ్మకంపై నడుస్తుంది. కొన్ని ధర్మశాస్త్రాలను అనుసరించి మన హిందూ శాస్త్రం ఉంది కాబట్టి మనం ఏ పని చేసినా నమ్మకంతో చేయాలి. ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన తెలుగు మామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.